కొన్ని విషయాలు మాట్లాడాలని ఒక 5 6 రాసుకొచ్చాను మా అన్నయ్య మొత్తం చదివేశారు ఒక పాట ఒకటి పాడి వెళ్ళిపోవాలని పరిస్థితి వచ్చింది నాకు అయినా నావంతగా నేను మాట్లాడాలి కాబట్టి వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఒక చెల్లికి అన్నయ్యలా ఒక అవ్వకి మనవళ్ళలా ఎవ్వరు ఏమీ అడగకుంటానే ప్రతి సందర్భంలోనూ ఏ కష్టాలైతే అక్కడ ఉంటాయో వాటిని తెలుసుకొని ఆ సందర్భానికి తగినట్లుగా ఆయా వర్గాల వారందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది గతంలో చూసుకుంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అయితే మీ అందరి నెత్తిన మీద పసుపు టోపీలు పసుపు చీరలు హడావడి తప్పితే షోయింగ్ ఎక్కువ చేసి తక్కువ ఉండేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైనది ఏంటంటే పబ్లిసిటీ 10 రూపాయలు పని చేసి 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం అది కూడా మనసొమ్మే కానీ మన ఎలక్షన్ల ముందుకి మహిళా మనులందరికీ కూడా పసుపు కుంకుమ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఓట్ల రూపంలో లాగడానికి మంచి ప్రయత్నం చేశాడు కానీ మీ అందరూ కూడా మన జగనాన్ని కష్టాన్ని అర్థం చేసుకొనో లేతే మంచి చేస్తాడనే భావన్ని చూసో కానీ మంచి మెదటి ఇచ్చి 152 సీట్లతో ఆయన ఈ రోజు రాష్ట్రంలో మీరు నిలబెట్టారు మీరు ఇచ్చిన ఫలానికి తగ్గట్టుగా ఏ మాత్రం తగ్గకుండా చెప్పిన వాడికి కొన్ని ఎక్కువే గాని తక్కువ పథకాలు అయితే అమలు చేయట్లేదు ఆ పథకాలు ఎన్నో కూడా అధికారంలో ఉన్న మాకే తెలియదు అన్ని పథకాలు ఉన్నాయి ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఒక్కో పథకాన్ని ఒక 5 సంవత్సరాలు చేస్తుండేవాడు ఒక పథకానికి 5 సంవత్సరాలు అది కూడా చివరిలో ఎలక్షన్ ముందు ఆ పథకం పూర్తి ఉండేది ఇవన్నీ మీరు గ్రహించారు కాబట్టి ఆయనకు ఓట్లు వేశారు ఇక ముఖ్యంగా మనం మాట్లాడేది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు అనుభవించి పూలబాటని వదిలి ముల్లబాటలో ప్రయాణం చేసి ఒక్కడిగా మొదలై 152 మందిని గెలిపించుకొని తన సత్తా చాటాడు ఆ మార్గంలో ఎంతో మంది పేద ప్రజల కష్టాలని చూశాడు 3700 కిలోమీటర్ల సుమారు పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర ఎక్కడ అలసిపోకుండా మొహల్లో చిరునవ్వు తలక్కుంటా వచ్చిన ప్రతి మనిషిని అక్కును చేర్చుకొని అన్ని కుశల ప్రశ్నలు అడిగి ఆయా ఏరియాలు బట్టి అక్కడున్న సమస్యలన్నీ బట్టి అన్నీ ఒక చోట చేరతీసి నవరత్నాలనే కొన్ని పథకాలని మన ముందు పెట్టారు పేరుకు నవరత్నాలు కానీ 9 రత్నాలు కాదు 90 రత్నాలు అయి ఉండొచ్చాయి ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ప్రతి పథకం కూడా మధ్యలో గతంలోలాగా జన్మభూమి కమిటీ మెంబర్ అనేవాడు ఎవరు లేరు అక్కడ ఆయన బటన్ నొక్కితే ఇక్కడ మీ అకౌంట్లో వచ్చి పడిపోవడమే మాకే బాధగా ఉంటుంది కనీసం 6 రూపాయలు మా చేతితే మాకు మీరు గౌరవిస్తారని అది కూడా కనబడట్లేదు మా నాయకులు అయితే బాధపడుతున్నారు ఎందుకంటే ప్రతిదీ ఆయన అప్పు ఎత్తున్నాడు ఇది తీసుకుంటున్నారు మన మనకేం ఉండట్లేదు డబ్బులు ఉండం కదా కనీసం విలువ ఉండట్లేదని విచిత్రం ఏంటంటే మనకు ఓటేసోటికి వెళ్ళిపోతుంది మాకు ఓటు వేయని వాడికి కూడా వెళ్ళిపోతుంది ఆడేమంటారంటే మీ అబ్బగారు సొమ్మేట్రా గవర్నమెంట్ సొమ్మే కదా అంటారు ఆ గవర్నమెంట్ సొమ్ము కూడా మీరు గతంలో ఇవ్వలేదు 100 రూపాయలు ఇస్తే 30 రూపాయలు మా చేతికి వచ్చేది మన చేతికి 70 రూపాయలు అది తినాలి ఇప్పుడు అలా కాదే 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఖచ్చితంగా మీ చేతికి చేరుతుంది అవునా కదా ఏమా వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు అది చాలా చిన్న చూపు చూశారు 5000 రూపాయల ఉద్యోగం పరిగమాల ఉద్యోగం 50 ఇళ్ళకి వెళ్ళి మీరు సేవ చేయాలని ఈరోజు ఇండియాలో అతి ముఖ్యమైన ఉద్యోగం ఏమైనా ఉందంటే అది వాలంటీర్ ఉద్యోగం మాత్రమే 5000 రూపాయలు మీకు జీతం అయ్యిండొచ్చు కానీ 50 కుటుంబాలకి ఒక పెద్దగా ఒక ఇంటికి ఆడపిల్లలే ఉండొచ్చు అబ్బాయి లేని దాన్ని ఈ వాలంటీర్ తీస్తున్నారు మీరందరూ ఈ విషయంలో నమ్మకంగా ఉన్నారు కదా వాలంటీర్ వ్యవస్థ మీద ఇది ఈరోజు దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ ప్రతి రాజకీయ నాయకులు కూడా ఇది ఎలా జరుగుతుందనేది చూస్తున్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం విద్య వైద్యం వ్యవసాయం ఇప్పుడు విద్య పరంగా చూసుకుంటే అమ్మఒడి ఏదైతే పేదలు ఉన్నారో
ఆ పేదలకి అంటే ఎంత మంది పిల్లలు ఉండొచ్చు ఒక పిల్లలకి మాత్రం ఒక పిల్లవాడికి మాత్రమే సంవత్సరానికి 15000 రూపాయలు అంటే చదువుకి ఆటంకం లేకుండా ఈ రోజు చూస్తున్నాం చదువు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కంపల్సరీ మీ అందరూ కూడా ఇక్కడ ఆడపడుచిన అందరూ కూడా చెప్తానమ్మా ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం జగనన్న ఇప్పుడు చదివిస్తున్నాడు రానున్న రోజులు కూడా జగనన్నవే మరో 15 సంవత్సరాలు మీ చూడకలేదు ఈ పథకాలన్నీ అమల్లో ఉంటాయి 15 సంవత్సరాలు ఉంటే ఒక 20 సంవత్సరాలు మన పిల్లల్ని జగనన్న మనల్ని చదివిస్తాడు మంచిగా చదివించండి అలాగే పెద్ద చదువులు ఉంటే జగనన్న ఆసర జగనన్న విద్యాదేవన మన హాస్టల్కి అయ్యే ఖర్చులకి సుమారు 10 నుండి 20000 రూపాయలు కూడా ఆయనే ఖర్చు పెడుతున్నాడు అలాగే పెద్ద చదువులకు అయ్యే ఫీజుల్ని ఆయనే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో తీరుస్తున్నాడు అంటే మనకి చదువుకి ఆటంకం లేకుండా ఆయన చూసుకుంటున్నాడు ఇంకా రెండోది వస్తే వైద్యం మన కరోనా కష్టకాలంలో సుమారుగా వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్టిన 108 వాహనాలను 1200 వాహనాలను ఆయన మన రాష్ట్రంలో అమలు తీసుకొచ్చారు ఈ 1200 వాహనాలు రోడ్ ఎక్కకపోయి ఉంటే ఎన్నో కుటుంబాలు రోడ్ ఎక్కుండేవి ఈ రోజు ఎన్నో ఎంతో మంది మనుషులు చనిపోయి ఉన్నారు అయినా ఆ 1200 వాహనాలు కూడా సరిపోలేదు ఎందుకంటే కరోనా పరిస్థితి అంత తీవ్రంగా ఉంది ఏ వాహనం అయినా సరే ఈ రోజు ఫోన్ చేస్తే రేపు వచ్చిన పరిస్థితి దీనికి ప్రతిపక్షం వాళ్ళు 108 సమయానికి రాలేదన్నారు సమయానికి ఎక్కడ వస్తుందమ్మా ఆ 1200 వాహనాలు ఉన్నాయి కాబట్టి ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయి అలాగే ఈ రోజు కరోనా వచ్చిన రోగికి ప్రతి ఆసుపత్రిలో కూడా మంచి ఆహారం సక్కర మంచి ఆహారం పౌష్టికమైన ఆహారం ఎటువంటి అందులో ఫ్రాడ్ లేదు ఇవన్నీ కూడా ఆయన అందజేస్తున్నారు అలాగే రైతులకి వ్యాపారాన్ని వాళ్ళ తండ్రి గారు ఎంత రైతే దేశానికి దిక్కు అని ఆయన భావించారో అదే క్రమంలో ఈయన కూడా రైతుల పట్ల మంచి భావనతో ఉండి రైతులకు కూడా మంచి చేస్తున్నారు ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే పెద్ద ఆయన చెప్పినట్టు మనుషుల మీద మనుషులు ప్రజల మీద నిందేస్తే అది తిప్పికొడుతున్నారని ఆయన భావించి ఆలయాల మీద పడ్డాడు ఆయన కులం అనేది మతం అనేది ఎవరో ఒక ఇష్టం ఉంటుంది మనకి హిందూత్వం ఇష్టం అవ్వచ్చు లేకపోతే క్రిస్టియానిటీ ఇష్టం అవ్వచ్చు లేకపోతే ఈ ముస్లిం ఇష్టం అవ్వచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడో పొరపాటున ఒక రథానికి నిప్పు పడితే ఇప్పుడు దాన్ని ఆసరాగా చేసుకొని దుర్గమ్మ గుళ్ళో మూడు సింహాలు పోయి అంటున్నారు మూడు సింహాలు ఎల్ల పట్టిపోయి ఉంటారమ్మా ఖచ్చితంగా మూడు సింహాలు ఎల్ల పట్టిపోతారు ఎందుకంటే హిందుత్వాన్ని రక్షించండి అని చెప్పి ఫ్లెక్సీ పట్టుకుంటున్నారట గుడి ముందుకు వెళ్తున్నారంటే హిందుత్వాన్ని రక్షించకండి అని చెప్పి డిబ్బి వెనకాల ఉంటుందట డిబ్బీలో డబ్బులు అండి వీళ్ళు పట్టిపోతున్నారట వీళ్ళ పరిస్థితి ఇది మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పట్టేది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే మీరందరూ గ్రహించుకోండి నేను 9వ తరగతి చదువుతున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గతంలో స్థాపించి తెలుగువాడి సత్తాని ఢిల్లీ వరకు చూపించిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి 9వ తరగతిలో నాకే బాధ కలిగింది నమ్మిన వ్యక్తిని ఎంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తారా అని అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి ఈరోజు తెలుగుని బాగుపరచాలి ఇంగ్లీష్ వద్దు వాళ్ళ అబ్బాయికి తెలుగు రాదు ఈయనకి ఇంగ్లీష్ రాదు వాళ్ళ అబ్బాయి తెలుగు సరిగా మాట్లాడలేడు ఈయన ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తాడు వయసు అయిపోయిన నువ్వే ఇంగ్లీష్ మాట్లాడుకోవడానికి ట్రై చేస్తే ఇప్పుడు పిల్లలు పరిస్థమ్మా రాష్ట్రం దాటితే ఇంగ్లీష్ మాట్లాడాలి దేశం దాటితే ఇంగ్లీష్ మాట్లాడాలి అలా అని చెప్పి తెలుగు వద్దని లేదే తెలుగును ఉంచుతూనే ఇంగ్లీష్ భాషను కూడా మన పేద ప్రజలకు అందజేయమని ఈయన బాధ్యత ఇప్పుడు దీని మీద కోర్టుల్లో కేసులు ఇంకా మరొక ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమిని సేకరించి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇలా కోర్టుల్లోకి వెళ్తారు ఈరోజు మనకి పేదలకు ఇండ్ల పట్టాలు ఈ రోజుకి రాలేదంటే కారణం పక్కాగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకంటే రానున్న ఎలక్షన్లో పూర్తిగా మనం కనుమరుగైపోతాం అనే భయం ఎందుకంటే ఇండ్ల పట్టాలు ఎంతమందికి అంతే ఇంకా ఓట్లు ఎవరు వేస్తారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వేస్తారా ఇరా ఇండ్ల పట్టాలు ఇవ్వకపోయినా వేస్తాం ఎందుకంటే ఈరోజు మన ఇంటికి పెద్ద దిక్కుగా ఒక అన్నగా తమ్ముడుగా అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు ఇక మరో విషయాన్ని చూసుకుంటే మా దాడిసెట్ రాజన్న గురించి రాష్ట్రంలో జగనన్న ఎంత కష్టపడి ఈరోజు ముఖ్యమంత్రి స్థానానికి వచ్చాడో అలాగే మా రాజన్న కూడా ఒక మంచి పెద్ద కుటుంబంలో పుట్టి కూడా ప్రతి కష్టాన్ని బాధని అనుభవిస్తూ
వాట్ని పేదల పట్ల ఎన్ని పేదల వల్ల పేదలకు ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని గమనించుకుంటూ ఈ రోజు ఈ స్థితికి చేరారు 30 సంవత్సరాలు పాలించిన ఆయన ఒక్క ముద్ద పెట్టలేకపోయారు కరోనా టైంలో ఒక ముద్ద పెట్టలేదమ్మా ఆయన ఎక్కడ పెట్టినట్టుందమ్మా ఎక్కడా పెట్టలేదు వాళ్ళ సోదరుడు చెప్పినట్టు లక్ష రూపాయలు ఇచ్చాడు ఆయన విరాళంగా ఈయన సుమారు కోటి రూపాయలు నేనే ఖర్చు పెట్టానమ్మా హాస్పిటల్ కమిటీ మెంబర్గా ఆ డబ్బులు నేనే ఖర్చు పెట్టాను సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాస్పిటల్లో తంతో పాటు ఉన్న ఒక అటెండర్కి అలాగే హోటల్స్ అవి క్లోజ్ చేసి ఉంటాయని భావించి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఇద్దరికి ఇలాగా 6 నెలల పాటు అన్నదానం చేశాడు ఈరోజు మా మేము గర్వంగా చెప్పుకోగలం మా అన్న అన్నదాత ఈరోజు మా అన్నదాత కరోనా బారిన పడి అన్న వదినమ్మ కూడా వైజాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మీరందరూ కూడా మంచిగా మా అన్నయ్య వదిన మంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈయన్ని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నంత కాలం మనకి ఎటువంటి లోటు రాదు అన్యాయం జరగదు అక్రమం జరగదు అన్నీ కూడా పారదర్శకమైన పాలన ఈరోజు చెప్తారా మా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎంతమంది మా పార్టీ నాయకులు అన్నా ఆడు మమ్మల్ని తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టించాడన్నా ఒక పెన్షన్ తీసేయన్న అంటారు ఒక 3 పెన్షన్లు ఎక్కువ ఇవ్వండి ఒక పెన్షన్ తీయొద్దు ఆడు పొట్ట మనం ఎందుకు కొట్టాలి వాళ్ళు చేసిన తప్పుకు మనం ఎందుకు తప్పు చేయాలని ఇది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పాలిస్తున్నారు మన నియోజకవర్గంలో రాజన్న కూడా ఇలాగే పాలిస్తున్నారు వీటన్నిటిని కూడా మీరందరూ దృష్టిలో ఉంచుకొని రానున్న స్థానిక ఎన్నికలలో ప్రతిపక్షం వాళ్ళకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టం మాకు ఓట్లు వేయమని మీ తాలూకు పెన్షన్ అనో ఏదో లాక్కొని పక్కనెట్టుకొని మేము అటువంటి పనులు అయ్యి చేయం మీరందరూ చూస్తున్నారు ఎవరైనా మా నాయకులు ఇబ్బంది పెడతారమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా ఎవరు చెప్పట్లేదు మేమైతే ఇబ్బంది పెట్టలేదు ఒకవేళ అటువంటి ఇబ్బంది ఏమన్నా మిమ్మల్ని పెట్టినట్లయితే మా ఆఫీస్ డోర్లు ఎప్పుడు కూడా పెద్దగా తెరిచే ఉంటాయి ఎమ్మెల్యే ఆఫీస్ డోర్లు పెద్దగా తెరిచే ఉంటాయి 10 మందితో చెప్పి రావక్కర్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే మా నాయకుడి దగ్గరికి వస్తే ఆయన హుందా కూర్చోబెట్టి మాట్లాడతారు ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని రానున్న ఎలక్షన్లో మా నాయకులకి ఎవరైతే మేము అభ్యర్థులుగా నిలబడతామో వారందరికీ కూడా మంచి మెజార్టీ ఇచ్చి జగనన్నను కానీ రాజన్నను కానీ మీరు దృష్టిలో ఉంచుకొని ఈ ఆయన ఇచ్చిన ఫలితాలకు తగ్గట్టు మీరు తెలుగు ఫలితాల రూపంలో చూపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.